బ్యాలెన్స్ చూసుకోండి, ఎలా చూడండి, అప్పటి వాళ్ళు చూడండి, అప్పటి వాళ్ళు చూడండి. గోదావరి నుంచి వచ్చే మన మెయిన్ గోదావరి నుంచి వచ్చే విజయేశ్వరం టువర్డ్స్ నర్సాపురం జీడబ్ల్యూ కెనాల్ అంతేగా, గోదావరి పశ్చిమ కాలువ ఆల్రెడీ కట్ అయిపోయినట్టుగా ఇది అక్కడ నుంచి. సో మన డిమాండ్, మన కాన్స్టిట్యుయెన్సీ డిమాండ్ ఏంటంటే ఈ వాటర్ని తాగునీటిగా అందరికి అందించాలి. అది ఎంతవరకు జరిగిందనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. పాలకోలు కాదు, భీమవరం దాకానే ఎక్కడ దాకా అన్నారు కొంత. ఇది జరుగుతుంది పరిమేళ్ల నుంచి 100% విలేజ్కి అందించాలంటే దానికి పరిమేళ్ల నుంచి మోడీ వరకు ఆల్రెడీ ప్రాజెక్ట్ డిజైన్ అయింది. డిజైన్ అయిందండి, ఇంతవరకు అది ఆపరేట్ అవ్వాలి, అది ఇంతవరకు మేనిఫెస్టో అవ్వాలి. అంటే కొంత ఖర్చు జరిగిందండి. అదే అది బిగినింగ్ ఖర్చు జరిగి ఉంటుంది. స్వచ్ఛంగా వచ్చారు వాటర్, డ్రింక్ చేసేయచ్చు, తాగలిగే అంత చక్కగా ఉంది వాటర్. ఈ వాటర్ని కొంచెం ఫిల్టర్ చేస్తే వెరీ యూజ్ఫుల్. అది కూడా చిన్న ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఇవి అక్కడ ఉండే పాలకొల్లు ఆ ప్రాంతాలు ఉండే ఇలాంటి పడవలు. ఇప్పుడు అక్కడ ఏం కనపడలేదు, ఇక్కడ కనపడుతున్నాయి అంతే. ఫీల్ ప్రౌడ్ అండి, ఎంత గర్వంగా ఉంది. బాబు సపోర్ట్ చేపలు పడతారా? అదే మావు వేశారు కదండి. అది ఇంకా పెద్ద చేయాలి వాళ్ళు మార్చే మధ్యలో మోస్టర్ పంపులు వేసుకుని మూవ్ చేయాలి. ఇక్కడ ఏసీ ఉంది సాయంత్రం మీటింగ్.
యనమదూరులో కలుస్తుంది గోస్త్రీ ద్వారా, అక్కడి నుంచి ఆ చెరువుల్లో కలిపితే పంటలు దిగుబడి తగ్గిపోయి తగ్గిపోద్ది కదా, తగ్గిపోయింది అలా స్ట్రైట్ ప్యాంజి ఫార్వర్డ్ ప్యాంజి ఇక్కడి అంతా కూడా నలిపి వచ్చేది సార్. దీనివల్ల ఇళ్ళల్లో ఈ చుట్టుపక్కల ఇళ్ళల్లో దీనివల్ల నల్లగా నల్లగా అయిపోతుంది. ఇదే సాగునీరు సాగునీరు తాగునీరులోకి ఇదే కలిసిపోతే ఇక ఇక జనాల హెల్త్ ఏమైపోతాయి, అవుట్. అందుకని జబ్బులు ఎక్కువ వస్తున్నాయండి మంచి వెస్ట్ గోదావరిలో. క్యాన్సర్ కారకాలు ఎక్కువైపోయి ఇది ప్రజలకు కూడా అవగాహన క్రియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిస్తే తప్ప ఇది మనకెందుకులే అనుకుంటే మాత్రం అల్టిమేట్ సఫర్ అయ్యేది వాళ్ళే. రైస్ బౌల్ అలా డిసీజెస్ బౌల్ అయిపోయింది, అంతే అంతే జబ్బుల బౌల్ అయిపోయింది. ఇండస్ట్రీలో కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు. 2002 నుండి తణుకులో కమిషనర్ గారు ఈ కింద బోర్ వాటర్ తాగొద్దని అక్కడ బోర్లు పెట్టేస్తారు. బోర్ వాటర్ ఇస్ డేంజరస్ ఇయర్. ఓన్లీ వాటర్ శుద్ధి చేసి కనుక వచ్చిన పొల్యూషన్ శుద్ధి చేసుకుని వదిలితే దీంట్లో 85% పాడవకుండా మాదిరి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా ఒకటి అలా కలిసినా పర్ల, అసలు వదలటమే డైరెక్ట్గా వాళ్ళ పొల్యూషన్తో దీనిలోకి వదిలేస్తే రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది? హారబుల్ స్మెల్, అన్బేరబుల్ స్మెల్. పర్లేదండి, సరిపోతుంది రండి. ఇప్పుడు మీరు అంతా చూస్తుంది ఇది ఏదో గట్టర్ కాదండి, ఇది ఒక పంట కాలువ అన్నమాట. అయితే సో ఇదంతా కూడా వెళ్ళి మన ఎనమదూరు డ్రైన్లో కలుస్తుంది. సో ఇంత దారుణంగా ఇక్కడ ఫ్యాక్టరీస్ వాళ్ళు చేస్తున్న ఇదన్నమాట అండి. సో ఇంకా లైవ్ రిపోర్ట్ వస్తుందండి కాసేపట్లో. స్టే ట్యూన్. జై జనసేన.